పాన్ ఇండియన్ ఫిల్మ్స్ గురించి, క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుతూ ఉంటే, సో ఏ సినిమా పాన్ ఇండియా సినిమా అవుద్ది? అంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటే అవుద్దా, బడ్జెట్ ఎక్కువ ఉంటే అవుద్దా, హౌ డు వీ నో దట్ ఎ ఫిల్మ్ ఈజ్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్ అన్నది. బాహుబలి తీసినా కూడా నాకు ఏదవుద్ది అన్నది నా సినిమాల గురించి నేను చెప్పగలను, కానీ వేరే సినిమాల గురించి చెప్పలేను. బట్ అయాన్ నాకు తీసుకొచ్చి ఈ సినిమా రషెస్ చూపించినప్పుడు నాకు తట్టింది ఏంటంటే, తను చూపించిన రషెస్లో ఎక్కడ డైలాగ్ లేదు, అక్కడక్కడ కొంత బ్యాడ్ పైలట్ ట్రాక్ ఉంది, సో కొన్ని చోట్ల డైలాగ్స్ లేవు. అండ్ ఇట్ వాజ్ సీక్వెన్సెస్, బంచెస్ ఆఫ్ సీక్వెన్సెస్, మధ్యలో కొన్ని చోట్ల హిందీలో డైలాగ్స్ ఉంటున్నాయి, హిందీ నాకు అర్థం అవ్వదు. సో పక్క నుంచి తను నాకు ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను అప్పుడు అయాన్తో చెప్పాను, నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమవుతుంది అని చెప్పి. సో ద పాన్ ఇండియన్ సినిమా అవడానికి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, లాంగ్వేజెస్ క్రాస్ చేయడానికి. అక్కడ డైలాగ్ ట్రాక్ లేకపోయినా సరే మనకు సినిమా అర్థం అవుతూ ఉంటే, కథ అర్థం అవుతూ ఉంటే, అండ్ అది మనకు ఎక్సైట్మెంట్ ఇస్తూ ఉంటే, దట్ ఈస్ ద మార్క్ స్టాంప్ టు సే దిస్ ఇస్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఆర్ దిస్ ఇస్ ఎ క్రాస్ ఓవర్ ఫిల్మ్.